హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. నిన్న ఒక పార్సిల్ వచ్చిందండి మా ఇంటికి. ఎక్కడి నుంచా అని చూస్తే ఈషా ఫౌండేషన్ నుంచి. అస్సలు నమ్మలేకపోయాను. ఆశ్చర్యంతో అడ్రస్ కరెక్టేనా అని చూశాను. అడ్రస్ కరెక్ట్గానే ఉంది, కానీ మా అబ్బాయి పేరు మీద వచ్చింది. వెంటనే వాడికి ఫోన్ చేశాను. నేనే పెట్టానమ్మా, వస్తుందనుకోలేదు, వచ్చిందా అన్నాడు. ఇక నేను ఆత్రం ఆపుకోలేక పార్సిల్లో ఏముందా చూద్దామని ఓపెన్ చేసేసాను. మీకు విషయం చెప్పనా, ఇవి ఫ్రీగా వచ్చాయండి. ఎలా వచ్చాయి ఏంటి అని లాస్ట్లో చెప్తాను. ముందు పార్సిల్లో అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. పార్సిల్ పైనేమో ఈషా లైఫ్ అని ఒక పక్క, రుద్రాక్ష దీక్ష అని ఒక పక్క, ఈషా ఉత్సవ్ అని ఒక మూల, అలాగే సేవ్ సాయిల్ అని ఒక మూల రాసున్నాయి. మధ్యలో ఆదియోగి బొమ్మ. దాని కింద, ఇన్ ద యోగిక్ కల్చర్ వీ డు నాట్ సీ శివ యాజ్ ఎ గాడ్. ఫర్ అస్ శివ ఇస్ ద ఆదియోగి, ద ఫస్ట్ యోగి అండ్ ది ఆదిగురు, ద ఫస్ట్ గురు అని రాసున్నాయి. దాని కింద సద్గురు అని రాసుంది. ఇకపోతే పార్సిల్లో విభూతి ప్యాకెట్, ఇంకా రెండు చిన్న చిన్న ప్యాకెట్లు ఉన్నాయి. ఇవేంటో చూద్దాం. ప్లాస్టిక్ కవర్స్ ఉపయోగించకుండా చక్కగా అన్నీ ఇలా పేపర్ కవర్స్లోనే పెట్టించారు. ఈ బుల్లి కవర్లో రెండు నల్ల దారాలు ఉన్నాయి. ఇలాంటిదే ఇంకో కవర్ కూడా ఉంది. ఒకటేమో పెద్ద దారం, ఒకటేమో కొంచెం చిన్నది. ఒకటేమో రుద్రాక్ష మెడలో కట్టుకోవటానికంట, ఇంకొకటేమో చేతికి కట్టుకోవటానికంట. దీన్నే అభయ సూత్రం అని అంటారు. ప్రత్యేకంగా శక్తిమంతం చేసిన ఈ సూత్రాన్ని మణికట్టుకు స్త్రీలు ఎడమ చేతికి, పురుషులు కుడి చేతికి కట్టుకొని 40 రోజుల పాటు ఉంచుకోవాలట. దీనివల్ల మన భయాన్ని అధిగమించి కోరికలను నెరవేరుస్తుందట. 40 రోజుల తర్వాత తీసేటప్పుడు ముడిని విప్పి తీయాలట కత్తిరించకుండా. తర్వాత ఆ అభయ సూత్రాన్ని, అంటే నల్లదారాన్ని, భూమిలో పాతి పెట్టడమో లేదంటే కాల్చటమో చేయాలంట. ఇదంతా ఇక్కడ రాసింది. ఇకపోతే ఈశా విభూతి. ధ్యానలింగంలోని ఈ పవిత్రమైన విభూతిని శరీరం పైన ధరించడం ద్వారా మన ఆధ్యాత్మిక గ్రహణశీలత మెరుగుపడుతుందట. ఇప్పుడు దాకా విభూతి, నల్లదారాలు చూసాం కదా. ఇప్పుడు ఇంకొక ప్యాకెట్ కూడా ఓపెన్ చేద్దాం. ఇందులో రెండు రుద్రాక్షలు ఉన్నాయండి, పంచముఖి రుద్రాక్షలు. ఈ రుద్రాక్షల గురించి ఇక్కడేం రాసిందంటే, పవిత్రమైన ఈ రుద్రాక్ష ఆదియోగి కృపకు పాత్రులమయ్యేందుకు ఒక శక్తివంతమైన సాధనం. దానిని మీకు ఇచ్చిన దారంలో కూర్చి మెడలో ధరించవచ్చు. అది భౌతిక, మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది, ధ్యానానికి అనుకూలిస్తుంది, ఓజస్సును శుద్ధి చేసి ప్రతికూల శక్తుల నుండి సంరక్షిస్తుంది. ఈ రుద్రాక్ష దీక్షకు తోడ్పడేందుకు సద్గురువు ఒక సాధనను అందించారు. మరిన్ని వివరాలు తెలుసుకోండి అని ఒక వెబ్సైట్ ఇచ్చారు. ఈ పేపర్లో చక్కగా అన్ని భాషల్లో రాసుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మలయాళం, తమిళ్, ఇలా ఈ 5 భాషల్లో వివరంగా రాశారు. ఈ పార్సిల్లో వీటితో పాటు ఈ పేపర్స్ కూడా వచ్చాయి. మనం ఏమైనా కొనుక్కోవాలంటే కింద వెబ్సైట్ ఇచ్చారు, అక్కడ కొనుక్కోవచ్చు. పైన ఒక కోడ్ ఇచ్చారు, ఆ కోడ్ యూజ్ చేస్తే 10% ఆఫ్ అంట. దాంతోపాటు ఆదియోగి ఫోటో కూడా ఒకటి పంపించారు. ఇకపోతే ఇవన్నీ ఫ్రీగా వచ్చాయని చెప్పాను కదా, అది ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్తాను. ఇన్స్టాగ్రామ్ తిప్పుతూ ఉంటే మా అబ్బాయికి ఈ యాప్ కనిపించిందట, ఈషా ఫౌండేషన్ది. లింక్ ఓపెన్ చేసి వెళ్తే ఫ్రీ అని రాసిందట. సో ఆర్డర్ పెట్టాడట, వస్తుందో రాదో చూద్దామని. 2 సార్లు పెట్టాడంట, కానీ లక్కీగా 1 సారి అయితే వచ్చింది. మేమైతే ఫుల్ హ్యాపీ. ఆ శివుడే స్వయంగా ఇంటికి వచ్చినంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. అది కూడా కరెక్ట్గా అక్షయ తృతీయ రోజే వచ్చింది. మీకు కూడా కావాలంటే ట్రై చేయండి మీ లక్ని. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ.